ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తల్లాడ మండలం నూతనకల్లు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలు ఎమ్మెల్యే సంగర వెంకట వీరయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నారని, దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆడపడుచులకు నూతన వస్త్రాలను అందించాలని ఉద్దేశంతో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు దసరా ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ పూజలు ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని ప్రజలకు అందే విధంగా అధికారులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గ్రామానికి అనేక సార్లు మేము రావడం జరిగింది. ఇవాళ తల్లాడ మండలంలోనే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఈ గ్రామం చాలా ముందుంది. సంస్కృతిని ఆరాధించడం, అట్లాంటి గొప్ప కార్యక్రమంలో మహిళలకు ఒక గొప్ప బహుమతి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. స్టార్టింగ్లో కొంత చీరల్లో నాణ్యత లేక ఇబ్బంది జరిగింది, కానీ ఈరోజు చేనేత పరిశ్రమని, చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మగ్గాల మీద చేసిన కానీ పండుగల విలువలు తెలవట్లేదు. చాలామంది యువతరం మరి చదువుకుంటున్న పిల్లగాళ్ళకి మన గ్రామం ఒక వాతావరణం కూడా తెలవలేని పరిస్థితుల్లో ఒక ప్రకృతి పండుగ, ఎందుకంటే పూలతోనే బతుకమ్మ చేయడం, పూలు అంటే మన ప్రకృతిలో దొరికాయి, అందుకని ఇట్లాంటి పండుగ అంటే మన ప్రకృతిని ఆరాధించడం, అట్లాంటి గొప్ప కార్యక్రమంలో మహిళలకు ఒక గొప్ప బహుమతి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. స్టార్టింగ్లో కొంత చీరల్లో నాణ్యత లేక ఇబ్బంది జరిగింది, కానీ ఈరోజు చేనేత పరిశ్రమని, చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మగ్గాల మీద నేసిన ఈ యొక్క చీరలనే పంపిణీ చేయాలని చెప్పి, అవసరమైతే వచ్చే సంవత్సరం నుంచి ఈ యొక్క చీరను ఒక బ్రాండెడ్గా ప్రతి షాపులో దొరికే విధంగా చేయాలని చెప్పి కేటీఆర్ గారు కూడా ఒక సంకల్పంతో ఈ బతుకమ్మ చీరల మీద వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కుటుంబాలకు అందించే కార్యక్రమంలో భాగంగా సుమారు 17,000 మందికి పైగా మన తల్లాడ మండలంలో తహసీల్దార్ గారు చెప్పినట్టుగా ఉన్నాయి. ఇంకా ఎవరైతే ఇంకా రావాలన్న వాటిని కూడా తెప్పించుకొని మరి ఇబ్బంది లేకుండా అందరికి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.